ఇస్తాండి. లిస్ట్ లో ఎవరు కూడా ప్రైజెస్ అనేది మెన్షన్ చేయరండి, ఎవరు కూడా వీడియోలలో ప్రైజెస్ చెప్పరు. మన దగ్గర ఈ రకంగా మీకు లిస్ట్ పంపించడం జరుగుతుంది. దీంట్లో మోడలు, ప్రైజు, కాంపిటీషను ప్రతిదీ తరగ ఉంటుంది. మీరు అన్నీ చూసుకొని కంపేర్ చేసుకొని మన స్టోర్ని వేచి చేయొచ్చు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. ఈ రకంగా ఇప్పుడు మనకి ఇంత జెన్యున్గా ఇంకేమైనా చేస్తున్నారా? ఒక్కసారి మన యువ కంప్యూటర్స్లో బ్యాక్ టు స్కూల్, బ్యాక్ టు కాలేజ్ మనమైతే బ్రహ్మాండమైన ఆఫర్ అయితే రన్ చేస్తున్నాం. నెక్స్ట్ పర్చేస్ కార్డు, సో ఇది తీసుకొని వస్తే దీంట్లో కూడా ఏంటంటే 500 నుంచి 2000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక ల్యాప్టాప్ మీద మీకు 6500 రూపీస్ వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆఫర్స్ అన్నీ మీకు కవర్ అయ్యేలా మొత్తం మీద ఒక 45-50 రకాల మోడల్స్ మీకు అందుబాటులో పెడుతున్నాం. i5 సిక్స్త్ జనరేషన్ నుంచి మొదలుకొని 7th, 8th, 9th, 10th, 11th, 12th జనరేషన్ వరకు ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో మన 2 స్టోర్స్ ఉన్నాయండి. దిల్షుక్ నగర్లో ఉంది, KPHB లో ఉంది. అంతేకాకుండా మనకు ఏపీ తెలంగాణ అంతటా ఓవరాల్గా 15 స్టోర్లు ఉన్నాయి. ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం అండి. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఒక 100 స్టోర్లు లక్ష్యంగా అయితే మనం ముందరికెళ్తున్నాం. ఈఎంఐ ద్వారా కూడా మన దగ్గర ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయొచ్చు, బజాజ్ ఈఎంఐ ద్వారా. హలో అండి, వెల్కమ్ టు యువ కంప్యూటర్స్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మన యువ కంప్యూటర్స్లో బ్యాక్ టు స్కూల్, బ్యాక్ టు కాలేజ్ అంటే మనకి నెక్స్ట్ మంత్ మనకి స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫర్ అయితే రన్ చేస్తున్నాం అండి. ఆఫర్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒకసారి మీరు ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోండి బయట స్టోర్స్తో. మన ఈ బెస్ట్ అనిపిస్తేనే మన స్టోర్ని విజిట్ చేయండి. ఎందుకంటే ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎవరు ఇవ్వనటువంటి ప్రైజెస్, అలాగే ఏపీ తెలంగాణలో ఎవరు ఇవ్వనటువంటి ప్రైజెస్ అయితే మనం ఇస్తున్నాం అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో అది మీరు నిజమా కాదా అనేది మీరు తెలుసుకొని మన స్టోర్ని అయితే విజిట్ చేయొచ్చండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనకి ఇప్పుడు చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఒక్కటే అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్గా డెల్ కానీ, హెచ్పీ కానీ, లెనోవో కానీ ఈ బ్రాండ్స్ వాళ్ళని ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి బ్యాక్ టు స్కూల్, బ్యాక్ టు కాలేజ్ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. సో అట్లే మీరు కూడా ఏమన్నా పెట్టండి భయ్యా అని చెప్పి చాలామంది సజెషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరి యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని, సలహాలను పరిగణలోకి తీసుకొని మనమైతే బ్రహ్మాండమైన ఆఫర్ అయితే రన్ చేస్తున్నాం. ఆఫర్ ఏంటనేది నేను చెప్తాను, క్లియర్గా వినండి. సో ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి అంటే స్టూడెంట్స్ అనే కాదు, ఈ మధ్య ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే డైరెక్ట్ రాలేకపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ కజిన్స్ కానీ, లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ, లేకపోతే అట్లా సిస్టర్స్ కానీ అట్లా వచ్చి ల్యాప్టాప్స్ తీసుకెళ్ళిపోతున్నారు. సో మనం స్టూడెంట్స్ కోసం అయితే స్టూడెంట్ ఐడి ఉంటే మనం అడిషనల్ డిస్కౌంట్ ఆఫర్ అనేది మనం పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ 1 మంత్ May 10th నుంచి మొదలుకొని June 10th వరకు ప్రతి ఒక్కరికి మనకి అంటే స్టూడెంట్ ఐడి కూడా చూపించాల్సిన అవసరం లేదు, మీరు 2500 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాం. ప్రతి ల్యాప్టాప్ మీద 2500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా స్పిన్ వీల్ ఆఫర్ వచ్చేసి up to 2000 రూపీస్. ఇది కూడా ఏంటంటే మనకి స్పాట్ డిస్కౌంట్ ఇస్తాం. ఇది కూడా మీకు ఇమ్మీడియట్గా ఈ అమౌంట్ ఎంత అమౌంట్ వస్తే అంత తగ్గించేయడం జరుగుతుంది. ఇది up to 2000 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు నెక్స్ట్ పర్చేస్ కార్డ్ అండి, నెక్స్ట్ పర్చేస్ కార్డు ఇది కూడా 2000 రూపీస్ ఉంటుంది, 2000 రూపాయల వరకు ఉంటుంది. ఇది కూడా మీకు ఏంటంటే మన ఎవరైతే మనకి ఆల్రెడీ ఎవరైనా పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇది నెక్స్ట్ పర్చేస్ కార్డు. సో ఇది తీసుకొని వస్తే దీంట్లో కూడా ఏంటంటే 500 నుంచి 2000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక ల్యాప్టాప్ మీద మీకు 6500 రూపీస్ వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు డిస్కౌంట్ కూపన్ లేకపోయినా కూడా మీ దగ్గర మీకు up to 4500 రూపీస్ వరకు ప్రతి ల్యాప్టాప్ మీద తగ్గుతుంది. సార్ ఒకసారి తగ్గిన తర్వాత మీరు ప్రైజెస్ కంపేర్ చేసుకోండి, బయట ఎవరితో కంపేర్ చేసినా కూడా మీకు అట్లీస్ట్ ఒక 2000 రూపాయలు 2500 రూపీస్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో ఇది నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి అన్ని తెలుసుకొని మన స్టోర్ని అయితే విజిట్ చేయొచ్చండి. సో అలాగే మరి ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, మరి మోడల్స్ మీ దగ్గర ఉంటాయా, ఇప్పుడు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయా, ఏదో ఒకటి రెండు మోడల్ మీద ఇచ్చేసి మీరు ఇది తూతు మంత్రంగా దులిపేసుకుంటారా అని చెప్పేసి మీకు కూడా ఇటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. సో రావడం సహజం అది, కాకపోతే మీ ఎట్లాంటి అనుమానాలు కూడా తావులేదండి. ఎందుకంటే మీకు ఈ ప్రైస్ రేంజ్లో అంటే ఈ ఆఫర్స్ అన్నీ మీకు కవర్ అయ్యేలా మొత్తం మీద ఒక 45-50 రకాల మోడల్స్ మీకు అందుబాటులో పెడుతున్నాం. సరే మరి అందుబాటులో పెడుతున్నారు అన్ని లో ఎండ్ ల్యాప్టాప్స్ ఉంటాయా, మరి హై ఎండ్ ల్యాప్టాప్స్ ఉంటాయా అని చెప్పేసి కూడా మీకు ఒక అనుమానం వస్తుంది. సో మీకు ఒక డౌట్ వస్తుంది. సో మీకు అందరికీ కూడా ఏంటంటే డౌట్ క్లియర్ చేసే క్రమంలో భాగంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర మీకు
i5 సిక్స్త్ జనరేషన్ నుంచి మొదలుకొని 7th, 8th, 9th, 10th, 11th, 12th జనరేషన్ వరకు ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. i5లో, i7లో అన్నీ కూడా మింట్ కండిషన్లో ఉన్నాయి. ప్రతి ల్యాప్టాప్ కూడా ఏంటంటే మనకు లైఫ్ న్యూ కండిషన్ అండి, కంప్లీట్లీ రిఫర్బిష్డ్ కండిషను. సో విత్ 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉంటుంది. ప్రతి ల్యాప్టాప్ మీద 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉంటుంది. అలాగే బ్యాగు వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మిగతా వాళ్ళ దగ్గర లేనటువంటి ఫెసిలిటీ ఏంటంటే ఈ లిస్ట్ అండి. లిస్ట్లో ఎవరు కూడా ప్రైజెస్ అనేది మెన్షన్ చేయరండి, ఎవరు కూడా వీడియోలలో ప్రైజెస్ చెప్పరు. మన దగ్గర ఈ రకంగా మీకు లిస్ట్ పంపించడం జరుగుతుంది. దీంట్లో మోడలు, ప్రైజు, కాంపిటీషను ప్రతిదీ తరగ ఉంటుంది. మీరు అన్నీ చూసుకొని కంపేర్ చేసుకొని మన స్టోర్ని వేచి చేయొచ్చు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. ఈ రకంగా ఇప్పుడు మనకి ఇంత జెన్యున్గా ఇంకేమైనా చేస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇప్పుడు మనం క్లియర్గా, క్లియర్ కట్గా మంచి ప్రైస్ ఇస్తున్నాం అనుకుంటే మన స్టోర్ని ఖచ్చితంగా వేచి చేయండి. హైదరాబాద్లో మన 2 స్టోర్స్ ఉన్నాయండి, దిల్షుఖ్ నగర్లో ఉంది, కేపీహెచ్బీలో ఉంది. అంతేకాకుండా మనకు ఏపీ తెలంగాణ అంతటా ఓవరాల్గా 15 స్టోర్లు ఉన్నాయి. అలాగే బళ్ళారిలో కూడా మన స్టోర్ ఉంది. నెక్స్ట్ ఇంకొక స్టోర్ కూడా రాబోతుంది మన పక్క రాష్ట్రంలో. సో మనము అలాగే ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం అండి. ఆల్ ఓవర్ ఇండియాలో మన ఒక 100 స్టోర్లు లక్ష్యంగా అయితే మనం ముందరికెళ్తున్నాం. మునుముందు ఇంకా మనం స్టోర్స్ ఓపెన్ చేసుకుంటూనే వెళ్తాము. సో మనకు ఈ 1-2 మంత్స్ తర్వాత మనం అది ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ మంత్లో ఇంకొక స్టోర్ కూడా మనది ఓపెన్ అవుతుందండి. మ్యాక్సిమం ఈ మంత్లోనే ఓపెన్ అవుతుంది. ఓపెనింగ్ అంటే మనం ఒక 1-2 వీక్స్ ముందట మీకు ఎక్కడ చేస్తున్నాం ఏంటనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో మనకు అన్ని చోట్ల కూడా సేమ్ ప్రైసెస్ అండి, సేమ్ ఆఫర్స్. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ప్రతి బ్రాంచ్లో కూడా మీకు ఎట్లీస్ట్ 100 నెంబర్ స్టాక్ అయితే అందుబాటులో ఉంటుంది. అన్ని మోడల్స్ కవర్ అవుతున్నాయి. కొన్ని స్టాకు లేవు అనే మాట ఏం లేదు. మీకు హైదరాబాద్లో ఏ మోడల్స్ ఉన్నాయో అందులో 90% మోడల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ లేకపోయినా కూడా మీకు ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. అలాగే ఈఎంఐ ద్వారా కూడా మన దగ్గర ల్యాప్టాప్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు అండి. ఈఎంఐ ద్వారా కూడా మన దగ్గర ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయొచ్చు. బజాజ్ ఈఎంఐ ద్వారా మీకు లోకల్ అడ్రస్ ప్రూఫ్తో హైదరాబాద్లో అవకాశం ఉంది. సో మీరు సిమ్ఐ అంటే ఈఎంఐ కార్డు లేకపోయినా కూడా మీరు జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది. సో మీకు ఒకసారి ఎలిజిబిలిటీ చూసి మీకు ఈఎంఐ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈఎంఐలో ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయొచ్చు. సో మనకి ఈఎంఐ ద్వారా మనకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్కి మనము బజాజ్ ద్వారా ఈఎంఐ ఆప్షను మనం కల్పించడం జరిగింది. మనకి ఫస్ట్ మన యువా కంప్యూటర్స్కి కల్పించడం జరిగిందండి బజాజ్ వాళ్ళు. సో బజాజ్ వాళ్ళు అడిగిన కూడా చెప్తారు, మేము 2 ఇయర్స్ వాళ్ళ చుట్టూ మనం ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రకంగా ఉంటుంది, ఇంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి చాలా మేము కన్విన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు లాస్ట్ 8 మంత్స్ బ్యాక్ అయితే మనకు ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చిందండి బజాజ్ ఈఎంఐ. సో ఈఎంఐ ద్వారా కూడా మీరు ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు అదర్ డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈఎంఐ గురించి మనం మాట్లాడడం జరుగుతుందండి మా చాలా రోజుల నుంచి. సో దానిపైన కూడా సానుకూలంగా స్పందించారు. సో మనకు నెక్స్ట్ మేము అన్ని చోట్ల కూడా ఈఎంఐ ఆప్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి వచ్చింది అంటే మీ అందరికీ మళ్ళీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా మన స్టోర్స్ని అయితే విజిట్ చేయండి. మనకు ఏపీ తెలంగాణ అన్ని చోట్ల మన స్టోర్స్ ఉన్నాయి, అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉన్నాయి. ఆఫర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ మీ ఈజీగా ఎట్లీస్ట్ ఒక 2-3,000 రూపీస్ సేవ్ అవుతాయండి మన యువా కంప్యూటర్స్లో పర్చేజ్ చేస్తే. మీరు ఒకసారి వారంటీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా కూడా ఏదైనా రిపేర్ ల్యాప్టాప్ సేల్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా 5-10 ల్యాప్టాప్లు పెట్టుకుని సేల్ చేస్తూ ఉండవచ్చు. వాళ్ళ విషయంలో ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తతో వివరించండి. ఎందుకంటే మనకి తర్వాత ఏంటంటే ఫస్ట్ సేల్ చేయడం ఎవరికైనా తేలికండి, ఆఫ్టర్ వర్డ్స్ మనకి సర్వీస్ ఉంటుంది కదా, సర్వీస్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము సర్వీస్ కోసం మనకు సపరేట్ నంబర్ ఉంది, సపరేట్ ల్యాబ్ ఉంది. సో మనకు దానికి సంబంధించినటువంటి నంబర్ కూడా మీకు డిస్ప్లే పైన ఇవ్వడం జరుగుతుంది. సో మీకు సర్వీస్ గురించి కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా మన సర్వీస్ అందుబాటులో ఉంటుంది. మిగతా వాళ్లకు మనకు తేడా ఏంటంటే అదే, మనకు హైదరాబాద్లోనే కాదు అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు సర్వీస్ అందుబాటులో ఉంటుంది. మన స్టోరు నియర్ బై మీకు ఒక 50 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల దూరంలో, 100 కిలోమీటర్ల దూరంలో మీకు స్టోర్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు సర్వీస్ విషయంలో. సో ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ అండి. ఈ మధ్య కొంచెం కొందరు దొంగనా కొడుకులు అంటే మన కాంపిటీటర్స్లోనే ఉన్నారు. సో వాళ్ళ పేర్లు నేను చేయదలుచుకోలేదు. పని కొట్టుకొని ఏంటంటే వల్గర్ కామెంట్స్ పెట్టిస్తున్నారు. ఆ నా కొడుకులకు ఒకటే చెప్తున్నా నేను. సో మీరు ఒక ఏమంటారు ఇంకా నేను ఇంకా మళ్ళీ అది మాట్లాడితే అది కాంట్రవర్స్ అవుతుంది. సో మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి పనులు మానుకోండి.
లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈసారి ఏంటంటే మీరు ఇప్పుడు ఇట్లాంటివన్నీ తెర వెనుకనే చేసేసి మీరు ఇంకా ఇటువంటి దొంగ లంగ పనులు ఇవన్నీ చేస్తుంది కదా, ఇట్లాంటివి ఏం లేదు. నేను డైరెక్ట్ లైవ్ వీడియోతో వచ్చి నేను ఇంకా వీడియోలనే కొడతాను నేను, అది కూడా లైవ్ వీడియో తీసేసి పెట్టేస్తాం, బట్టలు ఇప్పి కొడతా. సో ఆ విషయం కూడా జాగ్రత్తగా అర్థమవుతుంది కదా నీకే ఎవరు చేస్తున్నాను అనేది కూడా నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాడికి చెప్తున్నా నేను. సో ఇది కూడా జాగ్రత్తగా మెదులుకొని నీ పని అయితే నువ్వు చూసుకోవాలా, ఇట్లాంటి చిల్లర పనులు అయితే మానుకోవాలని చెప్పేసి ఆ అవతల వ్యక్తికి అయితే నేను చెప్తున్నా నేను. సో మరొకసారి మరొక వీడియో అయితే కలుసుకుందామండి. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.